ప్రేమ మైకంలో ముంచి ప్రేమ లేదని ముంచి ఒకదే, ఇప్పుడు నిన్ను మైకంలో ముంచి నేను నీవాణ్ణి అవుతాను. నువ్వేంటి ఇక్కడ? హాల్లో చూస్తే లేవు, చూస్తే సూట్కే సర్దుకుంటున్నావు. హెల్ప్ చేద్దామని వచ్చాను. నీ రూమ్ సర్దుకోవడానికి నీకు రాదు, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? పదవికి టైం లేదు, ముందు ఆ గిఫ్ట్ సంగతి చూద్దాం. గిఫ్ట్ సంగతి కాదే, నీ సంగతి చూస్తాను. అబ్బో, ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చుకున్నామా ఈ 3 ఇయర్స్లో? ఒక చిన్న గిఫ్ట్ షాప్ పెట్టచ్చు. చివరికి గిఫ్ట్స్ కూడా ఇంత కమర్షియల్గా మారాయన్నమాట. నేనేదో నార్మల్గా అన్నాను బాబు, నువ్వు అంత ఫీల్ అవ్వకు. నేను మాత్రం బాధపడడం లేదా ఏంటి ఇవి రిటర్న్ చేసుకోవడంలో? సరే, గిఫ్ట్స్ రిటర్న్ చేసుకుందామని ఎలాగో డిసైడ్ అయిపోయాం, తప్పదు. బట్ నాదో చిన్న కండిషన్. కండిషనా? ఏంటది? మనం ప్రతి గిఫ్ట్ని ఒక పర్పస్ కోసం ఇచ్చుకున్నాం, ఇప్పుడు చివరిసారిగా గిఫ్ట్ని వాడాలి, ఆ గిఫ్ట్ తాలూకు మెమరీస్ని ఎంజాయ్ చేయాలి, అదే నా కండిషన్. నీ కండిషన్స్ తట్టుకోలేకే మన కదిలో అడ్డం తిరిగింది. మళ్ళీ ఇంకో కండిషన్ అంటే నా వల్ల కాదు. నా వల్ల కాదు. సర్లే, నీ ఇష్టం. మనం కలిసి చివరి రోజున గొడవెందుకు? నువ్వు అనుకున్నట్టే చేద్దాం, కానీ ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదు కదా. లేదు. మన ఫస్ట్ గిఫ్ట్ ఐమ్ రియలీ సారీ అండి. అది అనుకోకుండా ఏదో బాల్ విసిరేస్తే ఏంటండి? నీ హడావిడి చూస్తుంటే నవ్వు వస్తుంది. అయినా పెద్ద అటాక్ బౌలర్ కదా, ఇంత సాఫ్ట్గా ఇమాజిన్ చేయలేదు. నా గురించి మీకెలా? 5 మంత్స్ అయింది, ఏ మ్యాచ్లో ఏ వికెట్ దగ్గర నుంచి నీ వరుస డక్కొచ్చు వరకు అన్నీ తెలుసు. నీ పెద్ద ఫ్యాన్ నేను కదా. ఏంటి, నీ ఫ్యాన్ని కొట్టింది కాక నవ్వుతావా? అంటే నువ్వు నా ఫ్యాన్ అన్నావు కదా, అందుకే నవ్వు వచ్చింది. నా వల్ల నీకు దెబ్బ తగిలింది కదా, నువ్వే ఫైన్ వేసినా ఓకే. ఆటోగ్రాఫ్? ఆటోగ్రాఫ్ పెన్ ఇస్తావా? ఓకే. మై డియర్ ఫస్ట్ ఫ్యాన్, ఆ రోజులాగే. చెక్ ఇట్. లాస్ట్ కిస్ ఫస్ట్ ఫ్యాన్ నుంచి మొదలైంది. అబి పిక్చర్ బాకీ ఏ మేరా దోస్త్. ఈ గాడ్లానే ప్రేమ కూడా ఒక గాడ్ ఉంటే బాగుండేది. సర్లే, నీ రొమాన్స్లో కూడా ఒక హ్యూమర్ ఉంది నిషా. ఇది నువ్వు నాకు ఇచ్చినప్పుడు తెగ ఎంజాయ్ చేశాను, గుర్తుందిగా?
గాడ్, అమ్మాయిలు ఎక్సర్సైజ్ చేస్తే సెక్సీగా ఉంటారనుకున్నాను, చేసేటప్పుడు కూడా ఇంత సెక్సీగా ఉంటారని ఇప్పుడే తెలిసింది. యు హావ్ ఎ వెరీ గుడ్ బాడీ బట్ ఎ డర్టీ మైండ్. ఆ డర్టీ మైండ్ లో ఇంకెన్ని డర్టీ సీక్రెట్స్ ఉన్నాయో చెప్పు. పెద్ద సీక్రెట్స్ ఏం లేవు, బట్ ఛాన్స్ వస్తే అది నువ్వు ఇస్తే నీకు ఒక చిన్న క్రికెటర్ ని దావనుకున్నాను. అమ్మో, ఇక్కడ కూడా మేల్ డామినేషనేనా? ఒక చిన్న సాఫ్ట్వేర్ పాప ఎందుకు కాకూడదు? అలాంటి పట్టింపులేం లేవు. మా కోచ్ చెప్పేవాడు రిజల్ట్ సంగతి తర్వాత ముందు నీ ఆటని పూర్తి సామర్థ్యంతో ఆడమని. నా ఫీల్డ్ లో నాది ఒకే ఫార్ములా, రిజల్ట్ ముఖ్యం. ఓకే, రిజల్ట్ సరిగ్గా రావాలంటే ఫాల్ట్ లేని మనిషిని నమ్ముతాను. అందుకోసం నీకు గిఫ్ట్ రెడీగా ఉంచాను. గుడ్. ఫాల్ట్ లేని మనిషి కోసం ఫాల్ట్ రానివ్వని మెషిన్ నీకు గిఫ్ట్. టైం వచ్చినప్పుడు ఇవ్వాలనుకున్నాను, ఇప్పుడు వచ్చింది. నాకు టైం వచ్చింది ఫాల్ట్ లేని మనిషిని ప్రూవ్ చేసుకోవడానికి. ఆ రోజులాగే ఈరోజు కూడా రొమాంటిక్ రన్ స్టార్ట్ చేద్దామా? కండిషన్ సరే బాబు. ఎవడొచ్చాడు కానీ వాడి జీవితానికి రొమాన్సే ఉండదు. లేట్ అయితే రావేమో అనుకున్నాను, టైంకి వచ్చి హీరోయిన్ కాపాడిన హీరో అయ్యావు. సారీ బేబీ, నీ వెళ్ళిపోతున్నావని బోకే తెచ్చాను. ఆ షాప్ వాడు మొగ్గలో పువ్వులేంత వరకు వెయిట్ చేయించాడు, లేకపోతే ఇంకా తొందరగానే వచ్చేసేదానమ్మా. తీసుకో. అనవసరంగా చెప్పించాను. ఏమికి రొమాన్స్ కి ఏమైనా సంబంధం ఉందా? ఇంటి నిండా చెత్త చాలా ఉంది, ఊడ్చేయమంటావా బేబీ? అబ్బచ్చా, నిన్ను నువ్వు ఎలా ఊడ్చుకుంటావే? స్టూపిడ్ బాయ్, నా బేబీని ట్రాక్ చేసి ఎన్ని కష్టాలు పెట్టాడు, నాకు అవకాశం వస్తే నిన్ను ఉతికి ఆరేయాలనుంది. అమ్మో, అంటే కప్పులని గౌనేసినట్టు కుట్లు పిక్కి బౌలింగ్ వేస్తాను. థ్యాంక్ యూ బేబీ. జాబ్ చేసే మంచి బాయ్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండమ్మా. కొన్ని పెళ్ళెస్ చాలా మంది ఉన్నారు, జాగ్రత్త బేబీ. వెళ్ళొస్తానే, బాయ్ అమ్మా. సో నువ్వు తీస్తావా నీ దీనా?